కోడి కొబ్బరి మసాలా తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి పొడి చేసుకోవాలి. అదే మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగానే చికెన్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి టమాటా మసాలా మిశ్రమం వేసి చక్కగా కలుపుకొని వేయించుకోవాలి. కొద్దిగా నూనె పైకి తెలుతూ ఉన్నప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసి కొంచెం గరం మసాలా, కొన్ని నీళ్లు పోసుకుని మరొక్కసారి ఉడికించుకుని చివరగా కొబ్బరి పాలు పోసి కలుపుకోవాలి. వేడివేడిగా దీన్ని అన్నంతో పాటు వడ్డించుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడి కొబ్బరి మసాలా.